ప్యాడింగ్ ని పెట్టుకొని ఈ హారర్ జోన్ అనేది వేయి చేసుకొని మిక్స్ చేయడం అంటే కొత్త రిస్కే సార్ ఇది. అయినా మీరు సబ్జెక్ట్ మీద నమ్మకంతో వెళ్ళిపోయారు. ఈ రోజు ప్రేక్షకులందరూ కూడా మీరు ఏ ఆలోచనతో ఏ కాన్ఫిడెంట్ తో ముందుకు వెళ్ళారో ప్రేక్షకులు కూడా అదే కాన్ఫిడెంట్ మనకి ఇచ్చి ఈ రోజు అంత సక్సెస్ అంత బిగ్ హిట్ ఇచ్చారు ప్రేక్షకులందరూ. చాలా థాంక్స్ ప్రేక్షకులు. తెలుగు సినిమా ప్రేక్షకులు అంటే నేను ప్రపంచంలోన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సినిమా చూసి ఛానల్ అయిపోయింది. వన్ ఇయర్ వరకు మనం అన్ని బాధల్లో అట్లు ఉండిపోయి అసలు మైండ్ స్టక్ అయిపోయింది అందరికి. ముందుకెళ్తాం అలాంటి దాంట్లో ఉన్న వాళ్ళందరికీ ఓపెన్ గా మా అన్ని వదిలిపెట్టండి. ముందు ఫస్ట్ అన్ని బ్రెయిన్ తీసండి, ప్రశాంతంగా సినిమాని ఎంజాయ్ చేయండి ఫస్ట్. అంటే హ్యాపీగా ఈరోజు అందరు నవ్వుకుంటున్నారు. ఎంత పెద్ద సక్సెస్ తెలుగు ఆడియన్స్ అందరూ మనకి ఇచ్చారు. అంటే ఇప్పుడు మీలాంటి ఇప్పుడు కమిడియన్స్ అందరం, బ్రహ్మాజీ గారు, మీ వెన్నెల కిషోర్, చెంబక్చంద్ర, సత్య, సప్తగిరి, వీళ్ళందరూ కలిపి ఒక పండక్కి ఇంతమంది కమిడియన్స్ స్క్రీన్ మీద రావడం అన్నది అన్నిసార్లు జరగదు. అది ఆ మ్యాజిక్. అవును సార్, ఈ పండక్కే జరిగింది. ఇంత పెద్ద కమర్షియల్ ఫిల్మ్ లో ఆల్ కమిడియన్స్ అందరూ స్క్రీన్ ఆడియన్స్ ఈరోజు ఎంత నవ్విస్తే థియేటర్ లో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు నవ్వుకుంటుంటే మనకేమనిపిస్తుంది అంటే మొత్తం కరోనా లేదు, కిరణం లేదు, ఇది ఇలాగే ఉండాలి లైఫ్ లాంగ్ అన్నట్టు అనిపిస్తుంది. యా సార్, యా మాకు భయం అనేది కొత్తగా ఏం అనిపించలేదు సార్. మాకు అలవాటు అయిపోయింది. మనం దయ్యంతో చేసాం కదా, మనకేం భయం కాదు సార్. మా డైరెక్టర్ గారు సెకండ్ అయినా భయపెట్టారు అప్పటి నుంచి ఇలాగున్నా. ఎవరు అక్కడ సౌండ్ ఓకే సార్. ఓహో, మనం ఇలా అలర్ట్ గా ఉండాలి. అట్మాస్ఫియర్ కూడా డైరెక్ట్ గారి దగ్గర మనం అలర్ట్ గా ఉండాలి. కాల్ వస్తే 1 మినిట్ ముందే ఉండి లొకేషన్ లో ఉండాలి తప్ప. హారర్ కాబట్టి హారర్ సినిమా తీసి మనకు కూడా హారర్ ఉంటుంది. భయపడటం మాకు ఈజీ అనిపించేది. జోక్స్ అపార్ట్, అలా అందాన ఉన్నారు కాబట్టి మనందరం కూడా కొంచెం మరి అంటే అంత కాస్టింగ్ మేనేజ్ చేయాలంటే, ఎందుకంటే అంత మంది కాస్టింగ్ లేదనుకో. మన ఓన్ ఒక్కడిని ఒక్కొక్కలా ఉంటాడు. రాత్రి 2 ఇంటికి ఒకటి వెళ్ళిపోతాడు అంటారు. ఒకళ్ళు ఉంటానంటారు, ఒక్కొక్కరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు కదా. పార్ట్ లో ఏరి ఆర్టిస్ట్ అంటే ముందే వచ్చి 5 నిమిషాలు మన కథకి నెంబర్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ కావాలి. మనం ఒక ఫ్లో లో తీసే కథ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ మనకి మనం ఆడియన్స్ మనం థ్రిల్ ఇచ్చాం అంటే ఇప్పుడు దానికి కారణం అది నెంబర్ ఆఫ్ షాట్స్ తీసుకోవటం. అవును, అంత మంది ఆర్టిస్ట్ కాంపెనీ నెంబర్ ఆఫ్ షాట్స్ తీసుకోవాలి, టైం తీయాలి. సో అంత టాస్క్ పాపం అన్న మీదే. మరి అండ్ టాస్క్ కాదు ఆ టాస్క్ చాలా ఎంజాయబుల్ గా సరదాగా. కానీ సార్ మీరు ఫట్ట అంటే ఏం ఎడిటింగ్ చేయాలి సార్ మీకు అంటే సార్ ఇది ఒక షాట్ అవ్వని రా కెమెరా షిఫ్ట్ అనే చోట సార్ నేను తనే ఇక్కడ పెట్టు, ఈ క్లోజ్ బయట పెట్టు, ఫాస్ట్ వర్క్ సార్. అసలు అంటే అంత క్లారిటీ ఉంటారు మీరు. నెక్స్ట్ ఏ షాట్ తీయాలో, దాని తర్వాత కూడా ఏ షాట్ తీయాలో కూడా ఫటా వల్ల చేసేవాళ్ళు సార్ మీరు. రియల్లీ గుడ్ వర్కర్ సార్. ఇంతమంది పాడింగ్ ని ఆర్టిస్ట్ని పెట్టుకొని అంత ఫాస్ట్ గా డీల్ చేయడం అనేది అందరి వల్ల కాదు సార్. అంటే మీరు ఫస్ట్ యోపిగా చేసి వచ్చారు కాబట్టి మీకు ఆ గ్రిప్, ఎడిటింగ్ సెన్స్ కానీ ఏది ఏది అనేది కొద్దిగా అవగాహన ఉండడం వల్ల, లేకపోతే ఈ సినిమా అంతా ఎర్లీగా ఫినిష్ అయ్యింది. ఫట్ట చాలా ఫాస్ట్గా చేశారు సార్ సినిమాని. అంటే ప్రొడ్యూసర్కి, ఈ ప్రజెంట్ ప్రొడ్యూసర్కి, మీలాంటి డైరెక్టర్లే కదా సార్. మనం వర్క్ బాగా చేస్తాను కదా సార. వాళ్ళ బడ్జెట్ మిగిలేదు ఈ రోజు, ఎంతో కొంత మిగిలేదు. 10 రోజులు అయ్యే వర్క్ 8 రోజులు అవుతుంది, 7 రోజులు అవుతుంది, 3 రోజులు మిగిలినట్టే కదా సార్. కాబట్టి రియల్లీ సార్ చాలా జాగ్రత్త తీయాలి. ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కూడా సినిమా ఎప్పుడు కూడా కంట్రోల్లో తీసుకుంటూ ఉన్నదాన్ని, అంటే సినిమా ఎప్పుడు చుట్టకూడదు, సినిమా గ్రాండియర్గా ఉండాలి, కంట్రోల్లో తీయాలి. ఆ కంట్రోల్లో తీసినట్టు తెలియకూడదు. అంత బాధ తీసి అవుట్పుట్ ఇచ్చి కంట్రోల్లో చేస్తే గ్యారంటీ ఏ సినిమా అయినా మంచి రిపోర్ట్ ఇస్తుంది. ఎఫర్ట్ 100% పెట్టాలి. మన కష్టం మనం. సో మన ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం గారి గురించి, గొర్రెల సుబ్రహ్మణ్యం గారి గురించి ఎలాంటి ప్రొడ్యూసర్, మీకు ఎరక ఎంతవరకు కోఆపరేట్ చేశారు సార్ డైరెక్టర్ గారికి, హీరో గారికి, సెట్ దగ్గర నుంచి కానీ, బడ్జెట్ దగ్గర నుంచి కానీ? యా యా, అంటే సినిమా పాండమిక్ టైంలో, కరోనా టైంలో ఆగిపోయిన తర్వాత ఎవరైనా షేక్ అవుతారు. ఆయన ఈ ప్రాజెక్ట్ మీద చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు.
సాయితో చేయడం చాలా ఆయన చాలా హ్యాపీయెస్ట్ సార్. సుబ్రహ్మణ్యం గారు అండ్ రమేష్ గారు ఆడియోలో మర్చిపోయాను ప్రీ రిలీజ్ లో గంజి రమేష్. ఇప్పుడు ఆయన ఆయన గురించి టాపిక్ అత్త పోతే ఆయన మైగ్లా ఏంది అంటాడు ఆయన. అందుకే గంజి రమేష్ గారు అని చెప్పేస్తే అవును సార్. గంజి రమేష్ గారు సుబ్రహ్మణ్యం గారు మీకు ఇద్దరు హ్యాపీగా కాన్ఫిడెంట్ గా చెప్పాలంటే వాళ్ళు బిఫోర్ కరోనా కంటే ఆఫ్టర్ కరోనా ఎక్కువ వచ్చిపెట్టారు. సాంగులు కానీ సాంగులు మళ్ళా ఫైట్ ఎపిసోడ్ అన్ని క్లైమాక్స్ ఇస్తాము అంతటి దాటి చూద్దరు కళ్యాణ మండపం మూడు పాటలు పాటలు అంటే అంటే ఇట్ షోస్ దర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా. వాళ్ళ మన కథ మీద ఉన్న నమ్మకం, మన అల్లుడు అదృష్టం మీద, మన హోల్ టీమ్ మీద ఉన్న వాళ్ళ నమ్మకం అండ్ ది బెస్ట్ సినిమా వాళ్ళు తీయాలని వాళ్ళ సంకల్పం. ఓకే నిజంగా ఎందుకంటే గ్రేట్ కదండి అంతమంది ఆర్టిస్ట్ని మీరు క్లైమాక్స్ ఎపిసోడ్ మనకి తీసింది. మన నాలుగు సాంగులు హైయెస్ట్ ఖర్చు మనకు ఆఫ్టర్ పాండమిక్ ఉండేది. మీకు ఎంత రిచ్గా తీశారు అంత రిచ్ విజువల్స్ తేడానికి ముఖ్య కారణం వాళ్ళే. అవును సార్ అండ్ ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఆఫ్టర్ పాండమిక్ నిజంగా సార్ ఫట్టా అసలు సాంగులు కానీ షూట్లు కానీ ఎక్కడ ప్రసాద్ గారు కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. టైంలో అంత ఎక్స్ట్రాడినరీ ఉన్నాడు. ఈ రోజు ఆడియన్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఐదు సాంగ్లు దేనికి అదే అన్ని బ్లాక్ బస్ట్ అయి కూర్చున్నాయి. అవును సార్ నిజంగా క్రెడిట్ గివ్స్ టు దేవేంద్ర ప్రసాద్. యా సార్ ఎక్కడ కూడా అసలు లిరిక్స్ కానీ అవి కానీ చాలా మంచి హిట్ సార్. ఆల్ సాంగ్స్ ఆల్ సాంగ్స్ హిట్ సార్. నాకు బాగా నచ్చిన సాంగ్ పడిపోయా పడిపోయా. యూడి మీరు ఎప్పుడైనా పడ్డారా? పడ్డాం కదా. పడ్డాది కదా. ఓహో దానికి లీడ్ తీసుకున్నారా సాంగ్? పడిపోయా పడిపోయా భాస్కర్ పట్ల గారు రాశారు. భాస్కర్ పట్ల గారు చాలా బాగా సార్. అండ్ అలాచికా ఒలాచికా సాంగ్ కొత్తగా ఉంది సార్. ఈ సాంగ్ అయితే సినిమాలో ఓడే కొత్తగా ఉంది. పిల్లలు బాగా పిల్లలు బాగా అయితే నేను ఏదో అలా అలా సార్ అప్పుడప్పుడు చెమ్మక్కి చెమ్మక్కి ఆ కౌబాయ్ గెటప్ అది ఇస్తే కొత్త ఆ సాంగ్ నిజేదో పదవుతుంది. ఇప్పుడు అలాంటి వర్షం ఇప్పించాల్సింది ఎందుకులే సార్? మీ అబ్బాయి ఏం చేశాడు కదండి, మీ అబ్బాయి కూడా ఏం చేశాడు? టీవీలో వేసుకొని అదే అంటున్నాడు, వాడే ఎగురుతున్నాడు. లాంటి కావాలి చిన్నపిల్లలు అదే. నేను థియేటర్లో చూస్తున్నప్పుడు కూడా చిన్నపిల్లలు ఆ సాంగ్ అవ్వచ్చు, యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, ఈవెన్ మన హర్రర్ ఎపిసోడ్ ఎక్స్ట్రాడరీగా అసలు చిన్నపిల్లలు ఏ తీయని అసలు భలే ఎంజాయ్ చేశారు. హర్రర్ ఎపిసోడ్ హైలైట్ సార్ సినిమాలో. సూపర్ సార్. అంటే మనం డైరెక్టర్ గారు ఏ కాన్ఫిడెంట్తో ముందుకెళ్ళారు సబ్జెక్ట్ని, మీరు డైరెక్టర్ గారిని నమ్మి ఏ కాన్ఫిడెంట్తో ముందుకెళ్ళారో, మీ ఇద్దరు కాన్ఫిడెంట్ని ఆడియన్స్ ఈరోజు ఆడియన్స్కి రీచ్ అయ్యారు. రియల్లీ వెరీ గుడ్ థింగ్ సార్.